ఈ వెహికల్ ఈ వ్యాన్ యొక్క రికార్డులు ఇంతవరకు కూడా చూపడం లేదు. అది ఎట్లే వదిలేసి నిరుపయోగంగా అక్కడనే స్టేషన్ దగ్గర పడింది. ముఖ్యంగా దీనికి ఇంతవరకు కూడా పోలీస్ అధికారులు దాని రికార్డులు కానీ దానికి పూర్తి పూర్వ వివరాలు చేర్చి దాని ఇన్సూరెన్స్లు ఇవి కూడా ఇంతవరకు పరిశీలించలే. ఇది పరిశీలించితే ఈ బినామీ యొక్క వెనకల ఎవరుండాలనేది కూడా ఉంటుంది. లాస్ట్కు జేసీ సోదరులు పీడిఎస్ రైస్ కూడా తోలేదానికి కూడా సిద్ధమన్నారు. అంటే వాళ్ళ యొక్క బినామీ పీడిఎస్ రైస్ తోలుతారంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. రెండోది, నేను మీకు అందరికీ తెలిసిన విషయం రామ్మూర్తి రెడ్డి అని వాళ్ళకు మరో బినామీ ఈ దివాకర్ ట్రావెల్స్, ఇతనే పేరుతోనే ఏజెన్సీ పెట్టుకొని దాని బ్యాక్ ఉమారెడ్డి జేసీ ఉమారెడ్డి గారి ఆర్సీ నెంబర్లతో ఉన్నటి వెహికల్లు ఎన్ఓసికి పోలీసులు క్లియరెన్స్ ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయాన ఇద్దరి బ్రోకర్లను కూర్చిపెట్టుకొని సీళ్లు తయారు చేసి ఇన్సెల్ చేయడం కూడా జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు ఇది. ఇతను ఇంకా చాలా అవినీతి చిట్ట, అంటే దానికి సంబంధించిన ఆరు వెహికల్ సర్టిఫికెట్లు కూడా ఇది. ఇవన్నీ ఆరు వెహికల్ సర్టిఫికెట్లు అంటే ఎంత దారుణానికి ఊరికట్టినాడో మీకు అందరూ కూడా దీని వచ్చే తెలుస్తుంది. అంటే జేసీ సోదరుల యొక్క అరాచకాలు, దందాలు, ఫేక్ సర్టిఫికెట్లు, మీ సేవలో కూడా 27/7/2019 మీ సేవ సర్టిఫికెట్లు కూడా ఇచ్చినారు ఎన్ఓసీ. అంటే వాళ్ళు అధికారుల సంతకాలు పెట్టుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చేది కాకుండా మీ సేవను కూడా ఒక గవర్నమెంట్ సంబంధించిన దీంట్లో కూడా మీ సేవలో కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది 2019. దీనివల్ల కూడా కొన్ని వెహికల్లు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. దీనికి జేసీ జూటూరు చిన్న ఉమారెడ్డి వైఫ్ ఆఫ్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అంటే ప్రతి దాంట్లో కూడా జేసీ వాళ్ళ హస్తం లేనిది. ఈ సర్టిఫికెట్లు కానీ ఇవి కానీ ఎక్కడా కూడా ఉండడం జరగడం లేదు. దీనికి అన్నిటి కూడా జేసీ ఉమాదేవే వెహికల్ ఓనర్లు కావడం చాలా బాధకరమైన విషయం కూడా. ఎందుకు చెప్తున్నా అంటే బాధకరమైన విషయం, ఎవరైనా కుటుంబంలో ఇది ఇంకోటి ఇది శిలాస్ సంజీవ్ నగర్లో త్రిశూల్లో కూడా ఇతను బినామీ, ఇతను కూడా పోలీస్ సర్టిఫికెట్ ఇచ్చినారు. అంటే వీళ్ళు తరచూ అనుచరుల్లో వంట మనుషుల్లో బస్సు క్లీనర్లను వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్లను ఎవరినో ఒకరిని తరచూ కూడా మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకు ఇంత సంపాదించిన రాజకీయాల్లో అందరికీ పరిచయుడు, జిల్లాలో జేసీ వాళ్ళంటే రాజకీయవేత్తలు మంచి పరిపాలకుడని ప్రజలు అనుకునేవారు, కానీ ఈరోజు ఇంతవరకు కూడా ఎవరు కూడా దీళ్లను వెలికి తీసిన పాపాను పోలేదు. నేను వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క వ్యాపారాలు ఏమిటి అని ఒకసారి చూస్తే వీళ్ళంతా బినామీ సామ్రాజ్యంలోనే బతుకుతారు. ఇతరులు మోసం చేయడం, ఇంకోరు ఇబ్బంది పడినా కూడా మేము డబ్బులు సంపాదాలని ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. అంతేకాదు ఎవరన్నా కానీ కుటుంబంలో ఆడవాళ్ళను పేరుతో ఉండే దానిలను మనం ఏ వ్యాపారంలో ఉన్నా కూడా పెండింగ్ సమస్యలు కానీ ఆర్థిక లావేదేవీలు ఉన్న వాళ్ళను రంగంలోకి తీసుకురాము. బుద్ధి జ్ఞానం లేకోకుండా కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళ భార్యల పేరుతో పెట్టుకొని కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకొని కూడా ఇంత నీచానికి పాల్పడతారంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించాలి.
కనీసం వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకైనా కానీ ఈ విషయం తెలుస్తుందా అనేది కూడా పెట్టలే. నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలో ఆంగ్లో ఇండియన్ బ్రిక్ అనే గుంటకల్లో వాడు సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. నాకు కూడా పరిచయమే అతను. ఎప్పుడన్నా కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు ఏడన్నా ఉన్నప్పుడు చూసినా అతనితో ఉండే. అతను 50,000, 40,000, 100,000 ఈ స్కూల్ సర్టిఫికెట్లు ఎవరైనా ఫోర్జరీ సంతకాలు పెట్టేవాడు. ఇతను ఏమన్నా అతని దగ్గరకు పోయి ట్రైన్ అయినాడేమో, ట్రైనింగ్ అయ్యి నేను కూడా ఈ వృత్తిని ఎంచుకుంటే ఎవరికి తెలియని వృత్తి కదా, నేను రాజకీయాల్లో ఉందా, నన్ను ఎవరు ఏం చేసేవాడిని చేసేదేముంది, ఏ సంతకాలు పెట్టినా ఏం పెట్టినా కూడా నన్ను అడిగే దిక్కు ఎవరు అనే దానికి నేపథ్యంతో అతన్ని పట్టగొట్టే దానికోసం కూడా ఇతని వ్యాపారం మొదలుపెట్టాడు అనేది నా భావన. మనం అందరం ఏమనుకుంటున్నాం, కేవలం వాళ్ళ బస్సులు వాళ్ళకి సంబంధించిన దానికి మాత్రమే ఇతను ఫోర్జరీ చేస్తాడని అనుకుంటున్నాం. కానీ పిల్లలు సైతం కూడా సర్టిఫికెట్లు ఇస్తానని కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. ఏదో రోజు ఆ బండారం కూడా బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతని పేరుతో మటుకు 2 వెహికల్ మాత్రమే ఉన్నాయి నాకు అందిన సమాచారం ప్రకారం. భార్య పేరుతో మటుకు జేసీ ఉమారెడ్డి పేరుతో దగ్గర 24 వెహికల్ ఉన్నాయి లారీ ట్రాన్స్ఫర్. అంటే సొంత భార్యను కూడా ఇతను క్షమించే గుణం లేదు. ఇతని పేరుతో ఏమో 2 వెహికల్ పెట్టుకొని ఇతనే సేఫ్గా ఉండాలా, అతని భార్య ఏమో జైలు పాలు కావాలా, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని చేయాలి. నిఖిలారెడ్డి అతని కోడలు, ఆమె పేరుతో కూడా 10 వెహికల్ ఉన్నాయి. 10 వెహికల్ ఉన్నాయి. అంటే వీళ్ళు కేవలము మహిళలను అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లతో బినామీ వాళ్ళని అడ్డం పెట్టి ట్రాన్స్పోర్ట్కు వాళ్ళ పేరుతో వెహికల్ తెచ్చి ఇన్సూరెన్సులు కట్టుకోకుండా ఫేక్ రిజిస్టర్లు చేయించుకుంటూ పబ్బం గడుపుకుంటారు. జేసీ సోదరులు ఎంత నీచమైన వాళ్ళో ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో తాడిపత్రులు చికెన్తో వసూలు చేసేవాళ్ళు. ఇది ఎక్కడా లేని స్కామ్, ఎవరికి తెలియని స్కామ్. ఎవరైనా కేజీకి 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఏటికి తీసుకుంటారంటారు. దిలేం 4,000 టన్నులు అయితే దినానికి 100,000 రూపాయలు డబ్బు వస్తుంది. ఎవరికి తెలియని స్కామ్ అది. చికెన్ కాన్నుంటి మటకా డబ్బులు కాన్నుంటి జూదం కాన్నుంటి ప్రతి దాంట్లో కూడా జేసీ సోదరులకు తాడిపత్రులో భాగస్వాములై ఉన్నారు. ఈరోజు ఆ మటకా లేకుండా ఒకరోజు ఒక సీఐ వచ్చి కడప నుండి వచ్చి ఒక మటకా ఓనర్ను రైడ్ చేస్తే వాళ్ళు సీఐలు కొడితే వాళ్ళను పోలీసులు పట్టుకునే దానికోసం సిగ్గు చరము లేకుండా అప్పట్లో జేసీ ప్రవాహం రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి బజార్లో ధర్నా కూర్చొని వాళ్ళని నడిపించుకురావడం కూడా జరిగింది. ఎంత అక్రమం కానీ అన్యాయంగా మేము ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఇంతమంది పేదల బతుకులను పట్టగొడుతున్నాము, నీడ లేకుండా చేస్తున్నాము అనే ఆలోచన కానీ ఇంత జ్ఞానం కానీ లేకుండా ఈ విధంగా తయారైనారు. దీనికి ఏదో ఒక రోజు చర్మంగతం పాడే రోజు దగ్గరలోనే ఉంది అనుకుంటాను. నేను ఈ మధ్యకాలంలో కూడా చెప్పిన ఇది ఒక సీరియల్ మాదిరి, జేసీ అవినీతి సీరియల్ అని తరచూ ప్రతి 15 రోజులకు వస్తుందని చెప్పిన. ఇది రెండోది. తొందరలో కూడా 3వ సీరియల్ కూడా రాబోతుంది. అది ఏ రూపంలో వస్తుందో ఎక్కడ వస్తుందో వాళ్ళకే తెలుసలా. ఏంటంటే అక్రమాయాలు అన్యాయాలు ఫోర్జరీ సంతకాలు వాళ్ళు నాకు తెలిసి దోపిడీ ఒకటి చేయలేదేమో అనుకుంటున్నా. తెలియకోకుండా అది కూడా చేసింటారేమో ఎక్కడన్నా అనేది ఒక ఆలోచన కూడా కాదు. ఇంత నీచంగా చేస్తూ కుటుంబ సభ్యులందరినీ బాధ పెడుతూ ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. దివాకర్ రెడ్డి గారు మొన్న చెప్పినారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగ అని అతన్ని ఇబ్బందులు పెడతాడు, ఆ ఇంటి పెద్ద పోతే ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి అనేది తప్పుడు ప్రచారంతో చెప్పినాడు. దివాకర్ రెడ్డికి ఏంటికంటే ఆ ఇంటి పెద్దను ఇబ్బంది పెడితే ఏ విధంగా ఉంటుందనేది తాడిపత్ర నియోజకవర్గంలో చాలామంది కుటుంబాలలో వాళ్ళ పిల్లలకు తండ్రులు లేకుండా చేసిన ఘనత కూడా జేసీ సోదరులకే ఉంటుందని నేను చెప్తాను. అందువల్ల ఆ కుటుంబము
విలవిల్లాడుతుంటే ఇతను చూసింటాడు, ఓహో నా వల్ల కుటుంబం బజార్లో పడింది, ఆ పరిస్థితి ఎట్లుంటుందనేది. ఇతను స్వయం కృపాదానంతో చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడం అనేది చాలా బాధకరమైన విషయమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడన్నా కానీ ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పు మనం చేయము, మనం కరెక్ట్గా ఉంటాము, మనకు అదే పరిస్థితి రాదు అని ఆలోచన ఉన్నప్పుడే మనం ఎంతటి వారినైనా కానీ విమర్శించేకి ఉంటుంది. ఆయన బస్సులన్నీ బాగున్నాయట, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలాంటివి అన్నీ కరెక్ట్ ఉన్నా కూడా మా బస్సులు సీజ్ చేస్తున్నారని చెప్తారు. ఏంటి చేస్తారా అతని బస్సులన్నీ సీజు? ఇన్సూరెన్స్లు ఉండవు, ఒక నెంబర్ ప్లేట్తో 2-3 వెహికల్ తిప్పుతారు, ఆఫీసర్లను బెదిరిస్తారు. గతంలో కూడా ఒక పీడీ కూడా ఆత్మకూరు కాడ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. ఆ బస్సు ఎక్కడిది? బళ్ళారు నుండి ఉరవకొండ అటు గుంటకల్ పోవలసిండేది, అనంతపూర్కి వస్తూ ఆ బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సులో పీడీ చనిపోయినారు. ఆ కుటుంబం అది యాక్చువల్గా అట్లే రూట్ ప్రకారం పోయింటే ఆ పీడీ బతికుండేవాడు, ఆ కుటుంబ సభ్యులు కూడా బాగుండేవాళ్ళు. అలాంటి ఆలోచన కానీ అలాంటిది లేదా? అతను ఈరోజు చెప్తున్నాడు నా బస్సులు పట్టుకుంటారు నాకు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు 10 ఇంతలు కూడాక అతను ఇలా బస్సులు రెండు పెట్టేది చేసేది అక్రమమైన. విజయలక్ష్మి మినరల్స్ అని మా ఎల్లుట్ల ఫారెస్ట్లో ఓ మైనింగ్ లీజు రాకోకుండా తెలుగుదేశం గవర్నమెంట్లో తొగుతుంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డుకోవడం ధర్నా చేయడం కూడా జరిగింది. అంటే ఇల్లీగల్ మైనింగ్లు రూట్ లేకుండా తిప్పడం, ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసినాడు. అంటే 2019 అంటే అతను అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులకు సామాన్యుడు పోయి చలాన కట్టినా అధికారులను అడిగినా కూడా ఇన్వాయిస్ ఇచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి కూడా లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ ఇన్ని అక్రమాలు చేస్తాంటే అందరూ చూస్తున్నట్లు ఉండాలి తప్ప మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనేది వాళ్ళ ఆలోచన. ఈ రోజుకు వాళ్ళకి పాపం పండింది, ఈ పరిస్థితి వచ్చింది. రాజకీయాలు ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు అనేది ఓసారి జేసీ సోదరులు తెలుసుకొని నడుచుకొని ఏదన్నా కానీ ప్రభుత్వానికి లోబడి, ఏదన్నా కానీ రికార్డులకు లోబడి మనం చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనల్ని ఏం చేసే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తెలుసు.